MRPS Kurukshetra Sabaku Anumati Ledani Deputy CM Chinarajappa Spashtam Chesaru. Mandakrishna Mundastuga Anumati Tisuko Ledani Chinarajappa Annaru. Evariki Varu Sabalu Samaveshalu Padayatra Chesta Vante Yela Anumatistam Ani Deputy CM Chinarajappa Prashnincharu. Mudragada Padayatraku Mundastu Anumati Adide Parisilinchi Sharatuluto Kudina Anumatulu Istamani Chinarajappa Teliparu. Kurukshetra Yatra Stalam Vadda Bhariga Police Picketing Airport Chesaru. కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం రాజధాని నిర్మాణంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితిలో జగన్ గారు ఒక నాయకత్వంలో మరో టీం ఒకటి పనిచేస్తున్నాయి. కులాల మీద చిచ్చు పెట్టాలన్నది ఒకటి, ఒకటి కాపుల మీద ప్రయత్నం చేసి ముందు గారు పద్నాభాన్ని రచ్చగొట్టి తుని సంఘటన జరిగింది. దాని మీద కూడా పాదయాత్రలు చేస్తానని చెప్పి మరి నేను ఒక అప్లికేషన్ పెట్టను కానీ పర్మిషన్ ఇవ్వమంటాడు. ఇప్పుడు కూడా మళ్ళీ 26 డేట్ ఇచ్చాడు, పర్మిషన్ పెట్టనని చెప్తాడు. పర్మిషన్ పెట్టకపోతే మేము ఇచ్చే పరిస్థితి. అలాగే మందమాదికృష్ణ గారు తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో రెచ్చగొడుతున్నాడు. మేమైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు ఎవరైనా దండోర నాయకులు వస్తే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ తెలంగాణ నుంచి డిస్టర్బ్ చేయాలి, ఇదంతా ప్లాన్, జగన్ గారు ప్లాను డిస్టర్బ్ చేయాలని చెప్పి కార్యక్రమం చేస్తాం. దీన్ని సైన్ చేయలేదు. ఎవరైనా పర్మిషన్ పెట్టుకోవాలి, పర్మిషన్ స్క్రూటనీ చేయాలి, దానికి బాధ్యత వహించాలి. ఇవన్నీ చెప్పి తప్పని జరిగింది. ఇప్పుడైతే పర్మిషన్ పెట్టకుండా ఏర్పాటు చేసుకున్నాం, మేము చేసేస్తానంటే చేసి గవర్నమెంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ కాపాడటం కోసం మా ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. లాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము ఖచ్చితంగా పర్మిషన్ కావాలి, పర్మిషన్ స్క్రూటనీ చేయాలి, బాధ్యత వహించాలి. దాని మీదే పర్మిషన్ ఇస్తాం. కానీ ఇప్పుడు మందమాదికృష్ణ గారు కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ముద్రగడ పద్మనాభం గారు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ముద్రగడ పద్మనాభం గారు అయితే పర్మిషన్ పెట్టనని చెప్తాడు, పెట్టకపోయి ఇవాళ మళ్ళీ ఇంకోటి చెప్తాడు. ఇవాళ మరి కమిషన్ వేశారు, కమిషన్ మీద నమ్మకం లేదని చెప్తాడు. కమిషన్ మీద నమ్మకం లేకపోతే మరి కాపులకి ఎలా న్యాయం జరుగుతుంది? కమిషన్ వస్తేనే, కమిషన్ కరెక్ట్ రిపోర్ట్ ఇస్తేనే కాపులు న్యాయం జరుగుతుంది. అంటే ఇతను రోజుకోసారి మారుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఈ మందమాధకృష్ణ గారు 4-5 ప్రయత్నాలు చేశాడు ఆంధ్రప్రదేశ్లో కురుక్షేత్రం పెట్టాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్గా ఉన్నాడే అదే పద్ధతిలో పద్మనాభం గారు చెప్తున్నాం. మా దగ్గర రెండు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ జగన్.